బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం చేపట్టిన ప్రచారోద్యమం ముగింపు సభ విజయవాడలో జరిగింది. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంవిఎస్ శర్మ, జిల్లా కార్యదర్శి డివి బాబురావు, కృష్ణా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశం కరోనా చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతుంటే బీజేపీ దేశ ప్రజలను ఆదుకునే బదులు అదానీ అంబానీలకు దేశ సంపదను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. గత 6 నెలల్లో వారి ఆస్తులు 35% పెరిగాయంటే ప్రభుత్వం ఏ దిశగా పనిచేస్తుందో ప్రజలకు అర్థమవుతుందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, జీఎస్టీ వాటా, రెవెన్యూ డెఫిసిట్, పోలవరం ప్రాజెక్ట్ చేయవలసిన సహాయం చేయకుండా మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. కూలీల మీద దాడి జరుగుతోందనే ఒక ప్రచారానికి పూనుకుంటే దానికి వంతపాడే కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఉన్నాయి. తెలియకుండానే కొరివితో తలగొక్కుంటున్నటువంటి పద్ధతిలో ఈ పార్టీలు రాష్ట్రానికి మత చిచ్చుని ప్రజలు కొల్పే బీజేపీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా వరుసగా రాష్ట్ర విభజన ఏర్పడడం నుంచి తీరని అన్యాయం జరుగుతుంటే ప్రధాన పార్టీలన్నీ దాన్ని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, వాళ్లలో వాళ్ళు అప్రధానమైన సమస్యల మీద కాట్లాడుకోవడం ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ అంశాల మీద ప్రజానీకాన్ని చైతన్యపరచడానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ప్రచార యాత్ర, చైతన్య యాత్ర అనేటువంటిది గత 10 రోజులుగా నిర్వహిస్తూ వచ్చింది. ఈరోజు దానికి ముగింపు సభ జరుగుతోంది. ప్రజలు ఈ ప్రచార యాత్రలో చాలా పెద్ద ఎత్తున సిపిఎం చెప్తున్నటువంటి భావాలకి, ఆలోచనలకి స్వాగతం పలికారు, మద్దతు పలికారు. ఈ స్పందనతో మరింత ఉధృతంగా రాబోయే కాలంలో కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి సిపిఎం తగిన సన్నాహాల రచన చేయబోతుంది. బీజేపీ మోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దేశాన్ని రక్షించడం కాదు, దేశాన్ని అమ్మేస్తా ఉన్నారు. రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, అంతరిక్షం అన్నిటిని సర్వనాశనం చేస్తున్నారు. కరోనా నుంచి కాపాడలేదు, కార్పొరేట్ కంపెనీల నుంచి కాపాడలేదు, అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాల నుంచి కాపాడలేదు. అందుకే ఇది జాతి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతూ ఉంది. ఉల్లిపాయల ధరలు 100 రూపాయలకి పెంచి, రేషన్ డిపోల్లో పంచదార ధరను కూడా పెంచి, కరోనా సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి 2 లక్షల కోట్ల రూపాయల ఖజానా నింపుకున్న ఈ మోడీ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదొక్కటే కాదు, మత చిచ్చు రేపి ప్రజల మధ్య తగాదాలు పెట్టి, విద్వేషాలు పెట్టి రాజకీయాలు ఇవాళ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు, పౌర హక్కుల్ని ఖూనీ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, రాష్ట్రాల హక్కుల్ని హరించి జిఎస్టీ ఇవరా చట్టబద్ధంగా. అంతేకాదు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల గ్రాంట్లో తెలుగు రాష్ట్రాలకి కోత పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది బీజేపీ మోడీ? అమరావతికి ఏమిచ్చారు? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి మోడీ గారు సరిపెట్టారు. పోలవరానికి నిధుల్లో కోత పెట్టారు. అంతేకాదు, విభజన హామీలు అమలు చేయలేదు, లోటు బడ్జెట్ భర్తీ చేయలేదు. ఇటువంటి బీజేపీ రాష్ట్రంలో తెర వెనక నుండి అంతర్వేది వివాదాన్ని రగిల్చి దాంట్లోంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. అంతర్వేదిలో రథం తగలబడతా ఉంది, శిక్షించాల్సిందే. కానీ ప్రజల యొక్క జీవనమే ఇవాళ తగలబడతా ఉంది. అందుకే ఇటువంటి సమయంలో కేంద్ర రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావాలి. రాజకీయాలు ఎన్నైనా ఉండేవండి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి. ఎందుకు మీరు పార్లమెంటులో బీజేపీకి మద్దతునిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో 100 కంటే బీజేపీకి తక్కువ వచ్చినాయి. మరి అటువంటి బీజేపీకి కేంద్ర బిల్లులకి, వ్యవసాయ బిల్లులకి, విద్యుత్ బిల్లులకి, ప్రభుత్వ రంగాన్ని అమ్మేసే బిల్లులకి ఎందుకు మద్దతునిస్తున్నారు? పునరాలోచన చెయ్యండి. మీ తగాదాలు ఎలా అయినా ఉండొచ్చు, మీరు తిట్టుకోవటం కాదు, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటానికి పోరాడదాం, రండి. అందుకే సిపిఎం పార్టీ నాయకులు వాళ్ళు లొంగిపోయినా జనం ఆలోచించండి, ఇప్పటికైనా సరే రండి. సిపిఎం ప్రత్యామ్నాయ రాజకీయాలతో, మాకు వ్యక్తులతో తగాదా కాదు, దోషణలు కాదు, విధానాల మీద మా పోరాటం సాగిస్తాం. అందుకే మా ప్రచార చైతన్య యాత్రలు ఇవాళతో గెలిచినాయి. కానీ ప్రత్యక్ష పోరాటానికి, పోలవరం కోసం, రాజధాని ముక్కలు చేయకుండా నిధుల కోసం, విభజన హామీల కోసం,
ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ధరలని తగ్గించాలని పోరాటం సాగిస్తాం.